హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి వైష్ణవ్ లాక్స్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ స్నాక్స్ రెసిపీ చూడబోతున్నాము. ఆలూ కట్లెట్లని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ని వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 ఉడికించిన బంగాళాదుంపలను స్మాష్ చేసి తీసుకుందాం. ఇలా స్మాష్ చేసుకున్న బంగాళాదుంపల్లోకి 1 కప్పు బ్రెడ్ క్రంబ్స్ని, 1 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని అంతా కలిసేలా కలుపుకుందాం. మొత్తం ఈవెన్గా కలిపాక చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్ చేసి మీకు నచ్చిన షేప్లో కట్లెట్స్ని తయారు చేసుకోండి. మిగతా ఆలూ మిశ్రమాన్నంతటిని కూడా 1/1 తీసుకొని ఇలా కట్లెట్స్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలూ కట్లెట్స్ని 1/1 యాడ్ చేసుకుందాం. వీటిని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా కలర్ వస్తుంది, లోపల ఫ్రై అవ్వవు, టేస్ట్ అంతగా బాగోదు. కొద్దిగా కలర్ వచ్చాక మరోవైపు టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఆలూ కట్లెట్స్ని తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.